కేసీఆర్ కనుసన్నల్లో స్పీకర్ చైర్ నడుస్తోందన్నారు బీజేపీ ఎమ్మెల్యేలు రాజా సింగ్, రాజేందర్, రఘునందన్. తమను అకారణంగా బహిష్కరించారన్నారు. రేపు ఉదయం 9 గంటలకు హైకోర్టు కాపీతో స్పీకర్ను కలుస్తామని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని టీఆర్ఎస్ అపహాస్యం చేస్తోందని మండిపడ్డారు. స్పీకర్ గారు ఏ పార్టీకి చెందని సభ్యుడుగా సభలో ఉన్న అన్ని పార్టీల సభ్యుల హక్కులని కాపాడమే వారి కర్తవ్యంగా ఉంటది. ముఖ్యమంత్రి గారు కనసాగల నడమ నడిచేటువంటి చర్యగా మారిపోయింది. మేము చర్చల బలం హక్కును మీరు అరిస్తా ఉన్నారు. తద్వారా ఈ సభ గౌరవాన్ని బాధ్యత కూడా మీరు కడదాస్తున్నారు అని చెప్పి మేము స్పీకర్ దగ్గర నిరసన చెప్తే మమ్మల్ని ముగ్గురిని కూడా అకారణంగా బహిష్కరించారు. అసెంబ్లీలో పేరు కాలు పెట్టకూడదు అని ఆయన అనుకున్నారు. ప్లాన్ ఆల్రెడీ ముందు చేసుకో, ఎందుకంటే ఈటెల గారు అసెంబ్లీలో కాలు పెడితే ఆయన చేసిన పాపాలు మొత్తం ఈటెల గారు అసెంబ్లీలో ఇప్పుతారని ఆయన ఒక ఆలోచన. శాసనసభ ప్రారంభం కంటే ముందు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి ఉత్తర్వులను తీసుకొని స్పీకర్ గారిని కలిసి మా వాదనలను స్పీకర్ గారి ముందు వినిపించమని చెప్పి రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది.